దేశ ప్రధాని మోదీ కరోనా వైరస్ నిర్మూలనకు దేశమంతా లాక్డౌన్ చేయాలని ఆయా రాష్ట్ర ముఖ్యమంత్రులకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో పోలీసులు గట్టి చర్యలు చేపట్టి ప్రధాన కూడళ్లలో పెద్ద ఎత్తున మోహరించి ప్రజలు ఎవరూ బయట తిరగకుండా చర్యలు చేపడుతున్నారు. అయితే ఇంతటి కఠినంగా కర్ఫ్యూను అమలు చేస్తున్న సందర్భంలో రోడ్లపై తిరుగుతున్న అనాథలు, యాచకులు, మత స్థిమితం లేని వారి గురించి పట్టించుకునే వారు కరువై వారు ఆకలితో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి అనంతపురం జిల్లాలో కనిపిస్తుంది. వారి ఆకలి బాధలు చూడలేక 19 న్యూస్ సహకారంతో, మధుసూదన్ దాత సేవ సహకారంతో అనాథల ఆకలి తీర్చడానికి ఆదరణ సేవా సమాజ ట్రస్టు మరియు సహృదయ సేవా సమితి ట్రస్టు ఆధ్వర్యంలో వారికి భోజనాన్ని అందించడం జరిగింది. భోజనం కోసం ఎదురు చూస్తున్న అనాథలకు భోజనాన్ని అందించడం పట్ల అనాథలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా కొంతమంది దాతలు సహకరిస్తే మరింత మందికి భోజనాన్ని అందించగలుగుతామని, ఒకవేళ ఎవరు సహకరించకపోయినా తమ సొంత ఖర్చులతో 19 న్యూస్ సహకారంతో కర్ఫ్యూ సడలించే వరకు సేవ చేస్తామని ఆదరణ సేవా సమాజ్ ఫౌండర్ లాల్ బాషా మరియు సహృదయ సేవా సమితి ట్రస్టు బాలకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా అనాథలకు భోజనాన్ని అందించుటకు సహకరించిన మధుసూదన్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సంచలన నిర్ణయం తీసుకున్నారు. మొత్తం దేశమంతా కూడా కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో లాక్డౌన్ గా ప్రకటించారు. ఆంధ్ర పోలీసులు కట్టుదిట్టమైన చర్యల భాగంగా ఎవ్వరూ కూడా బయటకు రాని పరిస్థితి నెలకొంది. ఎటువంటి స్టాళ్లు కానీ హోటల్స్ కానీ కూరగాయలు నిత్యావసర సరుకులు మాత్రమే ఇప్పుడు ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడున్న అనాథుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. వాళ్ళకి తిండి లేక అనాథులు ఆకలితో అలమటిస్తున్న పరిస్థితి ఇక్కడ మీరు చూస్తున్నారు. విజువల్లో చూడండి ఎంతమంది అనాథులు ఇక్కడ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఆకలితో నిన్నటి నుంచి, దాదాపు జనతా కర్ఫ్యూ విధించినప్పటి నుంచి ఆకలితో అలమటిస్తున్నారు. ఇంతటి ఆకలితో అలమటిస్తున్న కనీసం ప్రభుత్వం నుంచి ఎలాంటి వీళ్ళ కోసము కనీసం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ నేపథ్యంలో కొంతమంది చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు, అంటే మనకు ఆదరణ సేవా సమితి ట్రస్ట్ వాళ్ళు, ఆదరణ సేవా సమాజ్ ట్రస్ట్ వాళ్ళు, తర్వాత సహృదయ సేవా సమితి ట్రస్ట్ వాళ్ళు, తర్వాత సన్నిహిత సమితి ట్రస్ట్ వాళ్ళు 19 న్యూస్ సహకారంతో కొంతమందికి అన్నం ఇక్కడ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆదరణ సేవా సమితి సేవా సమాజ్ ట్రస్ట్ వాళ్ళు మనతో పాటు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. దారుణమైనటువంటి పరిస్థితి, అందరి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వాళ్ళు తీసుకున్న నిర్ణయం సరైంది. కానీ ఈరోజు అభాగ్యులు ఎంతోమంది ఆకలికి అనువదిస్తున్నటువంటి ఒక పరిస్థితి. ఈ పరిస్థితి నుంచి వాళ్ళని కాస్తో కూస్తో సహాయం అందించాలనేటువంటి ఒక సదుద్దేశంతో మేమందరూ కూడా ముందుకు రావడం జరిగింది. వారికి ప్రతి రోజు కూడా 3 పూటలో కూడా ఆహారాన్ని అందించేటువంటి ఒక కార్యక్రమం మేము ఇంట్లోనే ఏమిటంటే ఆహారాన్ని తయారు చేసి వీళ్ళకి పంచడం అనేటువంటిది జరుగుతుంది. దీనికి ఈరోజు మాకు ఈ యొక్క 19 టీవీ వాళ్ళ సహకారం చాలా ఎక్కువగా ఉంది. ఈరోజు మేము భోజనాన్ని తీసుకొస్తున్నటువంటి వేళల్లో కూడా ఎంతోమంది పోలీసులు అడ్డగించారు. కానీ ఈ యొక్క 19 టీవీ సహకారంతో మేము ఈరోజు ఈ యొక్క అన్నార్తులను చేరుకొని వాళ్ళ ఆకలిని తీర్చేటువంటి ఒక ప్రయత్నం ఈరోజు జరిగింది. నిజంగా నేను ఈ యొక్క 19 టీవీ వారికి కూడా చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ యొక్క మంచి కార్యక్రమంలో వాళ్ళు కూడా మాకు తోడుగా నిలిచినందుకు. మనతో పాటు ఈ యొక్క అన్నాన్ని ప్రొవైడ్ చేసిన దాత మధుసూదన్ గారు కూడా మనతోనే ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఈ కరోనా వైరస్ స్టార్ట్ అయినప్పటి నుండి అనంతపురంలో ఉన్న పరిస్థితులు గమనిస్తుంటే చాలా బాధాకరంగా ఉన్నాయి. అన్నం దొరకనటువంటి పరిస్థితి, ఎవరు ఇండ్ల నుండి బయటికి రాలేరు, ఒకవేళ వచ్చినా కూడా ఎవరికి ఎవరు సహాయం చేయలేని పరిస్థితులు ఉన్నాయి. కనీసము హోటళ్ళు కూడా తెలియని పరిస్థితులు. మీడియా వారు కానీ పోలీసు వారు కానీ చాలా వరకు చాలా వారి చేతంత సహాయం వారు చేస్తున్నారు. కానీ అన్నము పెట్టడం అనేది చాలా కష్టమైన విషయము. ఈ విషయాన్ని గమనించి దయచేసి ఎవరైనా దాతలు ముందుకు వచ్చి ప్రతి ఒక్కరూ ఇలాంటి వాళ్ళని దయచేసి వాళ్ళని ఆదుకుంటే వాళ్ళకి ఏదో అంత మంచి చేసినట్టుంది, మీ కుటుంబాలకు మంచి జరిగినట్టు కోరుచున్నాను. ఎందుకంటే ఒక్కసారి మీరు ఒక్కసారి చూసారంటే మీకే అర్థమవుతుంది. వాళ్ళు ఆకలితో అలమటిస్తూ రోడ్ల సైడ్ కూర్చొని ఎవరైనా అన్నం తెస్తున్నారని చెప్పి ఎదురు చూస్తున్న సంఘటనలు చాలా ఉన్నాయి. అటువంటి వారికి మీ అందరి సహాయ సహకారాలు అవసరమవుతాయి. 19 టీవీ న్యూస్ తరఫున నేను కోరుకుంటుంది ఏమంటేనా, దయచేసి మీ అందరూ దాతలు ముందుకు వచ్చి ఇలాంటి వారిని ఆదుకోవాలని కోరుచున్నాను. అదేవిధంగా సహృదయ సేవా సమితి ట్రస్ట్ వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా ఇక్కడున్న పరిస్థితిని గురించి అడిగి తెలుసుకుందాం. ఈరోజు 19 టీవీ మీడియా వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మేము చేస్తున్న కార్యక్రమానికి మాకు ఫుల్ సపోర్ట్గా నిలిచి ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు మా ధన్యవాదాలు. చాలామంది ఇక్కడ ఈ గత 3 రోజులుగా చాలా అన్నంకి చాలా రోడ్ సైడ్ భిక్షాటం చేసే చాలా ఇబ్బంది పడుతున్నారు.
వాళ్ళ కోసం మేము అనంతపురంలో 4 స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి. ఒకటి సహృదయ సేవా సమితి, ఆదరణ సేవా సమాజం, ఫ్రెండ్స్ సొసైటీ, రెడ్ డ్రాప్స్. వాళ్ళు ఈరోజు మా వెంట రాలేకపోయినారు. మేము 4 కలిసి మా సొంత డబ్బులతోనూ చేస్తున్నాము, దాతలు ఇచ్చిన వారితోనూ ఇలా ఫుడ్ డొనేషన్ చేస్తున్నాము. ఎవరైనా మరింత దాతలు ఎవరైనా ఉంటేనా మా నెంబర్కి ఫోన్ చేసినా మేము వాళ్ళు ఎక్కడ చెప్పినా కూడా పోయి, లేకుంటే వాళ్ళు ఏమన్నా బియ్యం అట్లా ఇప్పించినా కూడా మేమే ఇంటి దగ్గర వండించుకొని ఇలా అన్నదానం చేయాలనుకుంటున్నాము. ఇది ఎన్ని రోజులన్నా ఉండి మా సహాయం మేము మా బాధ్యతగా చేయాలని అనుకుంటున్నాము. మీడియా వారికి నా ధన్యవాదాలు. ఇక్కడ కొంతమంది యాచకులు కూడా మన దగ్గర ఉన్నారు, వాళ్ళకు కూడా అడిగి ఇక్కడ ఫుడ్ ప్రొవైడ్ చేసిన వాళ్ళ మనోభావాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. చెప్పండి, మీకు గత 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి ఫుడ్ దొరకడం లేదని చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు మీకు కొంత స్వచ్ఛంద సంస్థ వాళ్ళు ఇప్పుడు తీసుకొచ్చి మీకు ఫుడ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు ఎలా? మాకు సంతోషంగానే ఉందయ్యా. 3 రోజుల నుంచి మాకేం భోజనం కిఫను అలాంటిది ఏం అందుబాటు ఏం కాలేదు. కాకపోతే మాకు అందజేస్తున్నారు. నైట్ అయితేనేమి, పగులైతేనే, మధ్యాహ్నం అయితేనేమో మాకేం అందజేస్తున్నారు. పక్కన ఉన్న మాకే కాదు, ఒక 20-30 మంది దాకా ఫుడ్ సౌకర్యం మాత్రం బాగానే కల్పిస్తున్నారు. ఏమి టీవీ 19 వారికి చాలా సంతోషం, ధన్యవాదములు. మాకేం పర్వాలేదు, చూసుకుంటున్నారు. కల్పించే వాళ్ళు కూడా, వాళ్ళకు కూడా సహాయం చేయాలని కూడా కోరుకుంటున్నాము. ఎవరైనా స్పాన్సర్స్ వస్తే మీరు స్పాన్సర్స్ ద్వారా మీరు ఫుడ్ ప్రొవైడ్ చేస్తే మీరు ఇంకా కొంచెం ఎక్కువగా సంతోషం ఫీల్ అవుతారు. సంతోషమే పడతాం. మేమే కాదు, ఇంకా ఉన్న వాళ్ళు కూడా చాలా సంతోషమే పడతారు కదా. లేని వాళ్ళని కూడా అడిగి, మామూలుగా చెట్ల కింద అయితేనేమి, ట్యాంకుల కింద అయితేనేమి, ఉన్నవారికి అడిగి తీసుకొచ్చి కూడా పెడుతున్నారు. ఇదండి అనంతపురంలోనే పరిస్థితి. ఇక్కడ ఎంతోమంది అనాథులు ఆకలితో ఆల్మట్టిస్తున్న పరిస్థితి నేడు అనంతపురంలో నెలకొంది. ఈ యొక్క ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కించడానికి ఇంకా ఎంతోమంది అన్నదాతలు కానీ స్పాన్సర్స్ కానీ ఈ యొక్క కొంతమంది ఈ ట్రస్ట్ వాళ్ళకి సహాయం చేయగలిగితేగినా ఇంకా కొంతమందిని గుర్తించి వారికి కూడా ఈ ఆకలిని తీర్చే కార్యక్రమం చేపడతామని ఈ యొక్క ట్రస్ట్ చైర్మన్స్ ఫౌండర్స్ తెలియజేస్తున్నారు. ఈ యొక్క ఈ ట్రస్ట్ ద్వారా ఎంతోమంది స్పాన్సర్ ఇంకా ముందుకు వచ్చి వాళ్ళ ఆ దాహార్తిని అన్నార్తిని తీర్చాలని